తీసుకునేనా? ఎవరికాడ రికార్డ్ కాలేదు, రికార్డ్ మాట పని చేస్తాను. ఎవరు
ఈరోజు జైతాల డిజిల్ ఆటో సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంచిలబాయి దగ్గర ఆటో పార్కింగ్ గురించి మన ప్రజావాణిల కలెక్టర్ గారికి వినపం పార్కింగ్ గురించి తెలియజేసుకునడానికి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ అక్కడ ఆటో స్టాండ్ కూడా ఉన్నది. జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఏదైతే ఆటోలు ఉన్నాయో రోడ్డు మీదకి వస్తుంది కాబట్టి పార్కింగ్కు అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండాలని 26 జనవరి 15 అక్కడ రంజాన్ మాసంలో, వాస్తవంగా అయితే రంజాన్ మాసంలో అక్కడ రోడ్డు మీదకి ఆటోలు వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టి పార్కింగ్ స్థలం కావాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. అక్కడ కొంచెం స్థలం గవర్నమెంట్కి సంబంధించిన స్థలం ఉన్నది దగ్గరనే కాబట్టి ఆ స్థలం మాకు పార్కింగ్ కేటాయించినట్టు అయితే గిట్ట ఖచ్చితంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా గవర్నమెంట్ సంబంధించి ఏదైనా కట్టాలనుకున్నా అప్పుడు అక్కడి నుంచి మేము పక్కా జరుగుతాం. కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి ట్రాఫిక్ ఇబ్బంది ఉన్నది కాబట్టి అది మాకు పార్కింగ్ కేటాయించాలని కోరుకుంటున్నాం. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆటో కార్మికులం మంచిలబాయి వద్ద పార్కింగ్ స్థలం కొరకు కలెక్టర్ గారి ప్రజావానికి రావడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి గంజు మరియు కిలాగడ్డ మరి మంచిలబాయి సంబంధించినటువంటి పరిసర ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్నటువంటి తోటి కార్మికులు అక్కడ వారు రోడ్డుపైనే ఆటోలు నింపడం జరుగుతున్నది. స్టార్టింగ్లో జిల్లా హెడ్ క్వార్టర్ కాలేదు కాబట్టి రోడ్డుపైన పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటిని మోరి పైన పెట్టడం జరుగుతున్నది. దాని మోరి పక్కకే గవర్నమెంట్ ప్లేస్ ఉన్నది. దాని కొరకు ఈ రోజు మేము కలెక్టర్ దగ్గరికి వచ్చినాము. అక్కడ ఖాళీ చిన్న ఒక 4-5 ఆటోల మంది మనకు స్థలం కేటాయిస్తే మనకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మనము ప్రజలకు తోటి జగిత్యాల ఉన్నటువంటి పట్టణ ప్రజలకు ప్రయాణికులకు మేము సేవలు అందిస్తామని చెప్పి మేము కోరుకుంటూ మాకు పార్కింగ్ స్థలం కేటాయించాలని చెప్పి కమిషనర్ గారికి నిర్తిపత్రం ఇవ్వడం జరిగింది.